వైసీపీ అధినేత జగన్ మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 151 సీట్లతో 5 ఏళ్లు అవకాశమిస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడిన జగన్ ఓడిపోయినా తన వైఖరి మార్చుకోవడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలైంది. ఈ 3 నెలల్లోనే అన్నీ చేసేయాలట. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 100కు పైగా కార్యక్రమాలు చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నో హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లింది. అయినా ప్రభుత్వం విఫలమైందంటూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి బురద చల్లే కార్యక్రమం చేస్తున్నాడు జగన్. ప్రభుత్వం తల్లికి వందన పథకాన్ని అమలు చేయడం లేదంటూ జగన్ నానా యాగి చేస్తున్నాడు. నీకు 10,000 అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అసలు జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు అమ్మఒడి పథకాన్ని వెంటనే అమలు చేయకుండా తాసారం చేశాడు. 7 నెలల తర్వాత అమ్మఒడి పథకాన్ని అమలు చేశాడు. కానీ కూటమి ప్రభుత్వానికి కుదురుకనే సమయం కూడా ఇవ్వకుండా నీచ రాజకీయాలు చేస్తున్నాడు. ఈ ఏడాది జగన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజే బడులు తెరుచుకున్నాయి. అంటే ప్రమాణ స్వీకారానికి, పాఠశాలల ప్రారంభానికి మధ్య ఒక్కరోజు కూడా గడువు లేదు. ఈ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది. తల్లికి వందన పథకం అమలుకు గతంతో పోలిస్తే దాదాపుగా 2x నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినా గతం మర్చిపోయి కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాడు. 2019 మే 30న జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జూన్ 12న బడులు తెరుచుకున్నాయి. వాస్తవంగా బడులు తెరుచుకునే సమయంలో అమ్మఒడి విడుదల చేస్తే తల్లిదండ్రులకు ఉపయోగపడేది. కానీ 7 నెలలు మౌనంగా ఉండి 2020 జనవరి 9న అమ్మఒడి నగదు విడుదల చేసింది. అది కూడా సంక్రాంతి పండుగ సమయంలో ప్రజలకు ఈ నగదు ఉపయోగపడుతుందనే కోణంలో ఇస్తున్నట్లు అప్పట్లో వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ తర్వాత ఒక్కరికే పరిమితం చేసింది. అంతటితో ఆగకుండా కొందరికి పంగనామాలు పెట్టింది కూడా. ఏటా 15,000 చప్పున 5 ఏళ్లలో 75,000 ఇస్తామని జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రకటించారు. తీరా పదవీకాలం ముగిసే నాటికి కేవలం 4 విడతల్లో 60,000 కూడా ఇవ్వకుండా మాట తప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడి అమలు చేసి ఉంటే 5 సార్లు తల్లులకు నగదు వచ్చేది. కానీ 7 నెలలు ఆలస్యం చేశారు. 1 ఏడాది ఎగ్గొట్టాలనే ప్లాన్తో మొదటి 7 ఏళ్లు సంక్రాంతి సమయంలో అమ్మఒడి విడుదల చేసిన ప్రభుత్వం 3 ఏడాదికి ఏకంగా 7.5 గ్యాప్ తీసుకుంది. 2021 జనవరిలో అమ్మఒడి ఇచ్చిన తర్వాత 2022 జూన్లో ఇచ్చింది. దీంతో 5వ విడత అమ్మఒడి నిధులు వేయకుండానే ఎన్నికలకు వెళ్లారు. ఫలితంగా 5 ఏళ్లలో 4 సార్లు తల్లులకు అమ్మఒడి నగదు అందింది. ఇచ్చిన మాట ప్రకారం 15,000 కూడా ఇవ్వలేదు. మొదటి 7 ఏడాది 15,000, 2 ఏడాది 14,000, చివరి 2 ఏళ్లు 13,000 చప్పున ఇస్తూ నగదులో కోత పెట్టారు. జగన్ హయాంలో విద్యార్థుల యూనిఫామ్ ఇస్తానన్న కుట్టికూలి డబ్బులు ఎగ్గొట్టారు. ఇవన్నీ మర్చిపోయిన జగన్ ఇప్పుడు 3 నెలల్లోనే తల్లికి వందనం ఇవ్వలేదంటూ గగ్గోలు పెట్టడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.